బాబాయ్ అలాగే తిలగండి, ఇప్పుడు చేసేయండి. దాని పక్కనే ఒక గంట కూడా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోని ఎంఎక్స్ ప్లేలో మూవీస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేసాము ఎంఎక్స్ ప్లేలో మూవీస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని, కాస్త డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని ద్వారా చూసుకోండి. అందులో కొన్ని డౌట్స్ అయితే రేస్ చేస్తున్నాను, దానివల్ల ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎంఎక్స్ ప్లేయర్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ వీడియో సింబల్ చూపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి లాంగ్వేజ్ అడుగుతుంది ఫ్రెండ్స్. మనకి లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ కాబట్టి తెలుగు ఇంగ్లీష్ ఓన్లీ ట్యాప్ చేద్దాం. టైప్ చేసి అప్లైపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మూవీస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చాలా మూవీస్ అయితే ఉన్నాయి కదా. ఈ మూవీస్ని ఎలా డౌన్లోడ్ చేద్దాం అంటే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రాక్షసుడు మూవీ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపై అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇది సన్ టీవీలో ఉంది ఫ్రెండ్స్. సన్ టీవీలో అయితే మనకైతే డౌన్లోడ్ అయితే అవ్వవు. చూడండి ఫ్రెండ్స్, మూవీ అయితే మనకి ప్లే అవుతుంది. ఇక్కడ ఆన్లైన్లో కాస్ట్ మనం అయితే మూవీ అయితే వాచ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ క్వాలిటీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి హెచ్డీలో కావాలా, ఫుల్ హెచ్డీలో కావాలా, క్లారిటీ అయితే పెట్టుకోవచ్చు. మనకి 180 ఇదాకా ఉంది, మన క్లారిటీ అయితే హైలోనే ఉంది ఫ్రెండ్స్. మనకి ఆటోలో పెట్టుకుంటే నెట్ బట్ అయితే వస్తుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, స్పీడ్ కూడా నార్మల్గా పెట్టుకోవచ్చు. ఇది సన్ టీవీలోని ఫ్రెండ్స్. సన్ టీవీలోని మనకి మెయిన్ ఏంటంటే సన్ టీవీలోని డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవ్వదు ఫ్రెండ్స్. అక్కడ సబ్స్క్రిప్షన్ అయితే మనం తీసుకుంటేనే మనం అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది. ఇక్కడ అన్ని మూవీస్ అయితే మనకి డౌన్లోడ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. దీనికి అప్ సింబల్ చూపిస్తుంది, దీనికి అప్ సైడ్ చూపిస్తే మనకి సౌండ్ అయితే పెరుగుతుంది. ఇక్కడైతే బ్రైట్నెస్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూసుకోవచ్చు హెచ్డీ క్లారిటీలోనే అయితే ఉంది. మనం ఇలా ఆన్లైన్లో అయితే మనం మొత్తం మూవీస్ అయితే క్లారిటీగా అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. ఏం చేయమంటారు మ్యామ్, చిన్న వయసులో పెళ్లి చేసేసారు, చావు బతుకులు ఉన్న మా తాత చివరి కొరికి కాదని లేక చేసేసుకున్నాను. అసలు వదిలేండి, అసలు మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది మ్యామ్? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మూవీస్ క్యారెక్టర్స్ ఇవన్నీ అయితే మనం అయితే చూసుకోవచ్చు. ట్రైలర్ కావాల్సిన ట్రైలర్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ లాంగ్వేజ్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్ చూపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇది ఇంగ్లీష్లోకి అయితే కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంగ్లీష్ మూవీ కూడా వస్తుంది మనకి. ఇది రెండు లాంగ్వేజ్లోనే ఉంది ఫ్రెండ్స్. మనకి తెలుగు ఇంగ్లీష్ టూ లాంగ్వేజెస్లోనే ఉంది. టూ లాంగ్వేజ్లో ఉంది కాబట్టి టూ లాంగ్వేజ్లో అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ కాయిన్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ మనకి. చూడండి, ఇలా కాయిన్స్ అయితే మనం వాచ్ చేస్తుండగా కాయిన్స్ కూడా వస్తాయి. కాయిన్స్ కూడా మనకి మనీ అయితే వస్తుంది. ఫైవ్ కాయిన్స్ ఎర్నడం చూపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు అయితే మనం స్టెప్ అయితే బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ అయితే చూడండి ఫ్రెండ్స్, 55 కాయిన్స్ అయితే ఉన్నాయి. 55 కాయిన్స్తో అయితే మనం అయితే గేమ్స్ ఆడి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. దాన్ని కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ వాచ్ చేసిన మూవీస్ అయితే ఇక్కడ వస్తాయి. మనకి ఇక్కడ సన్ టీవీలోని కాబట్టి ఇవి మనం డౌన్లోడ్ చేసుకోవడం కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళకి అవుతుంది. ఇక్కడ మోర్పై ట్యాప్ చేస్తే మనం ఆన్లైన్లో అయితే మొత్తం వాచ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, చాలా మూవీస్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. న్యూ మూవీస్ కూడా చాలా అయితే ఉన్నాయి మనకి. చూడండి,
చాలా మూవీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, సూపర్ హిట్ మూవీస్, నైస్ మూవీస్, చాలా మూవీస్ అయితే ఇక్కడ ఇంకా ఉంటాయి. నెట్ అయితే నాది కొంచెం తక్కువగా ఉండడం వల్ల అయితే లోడింగ్ అయితే ప్రాబ్లం అవుతుంది. మీకు అయితే చాలా మూవీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, మొత్తం అయితే తెలుగులోనే చూసుకోవచ్చు. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మూవీస్ని పర్టికులర్ మూవీస్ని డౌన్లోడ్ చేయాలంటే సన్ టీవీలోని కాకుండా మనకి మేజర్గా కొన్ని మూవీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ మూవీస్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ సింబల్ చూపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మోర్ డౌన్లోడింగ్ చూపిస్తుంది కదా, మీకు ఏది కావాలని అడుగుతుంది. ఇక్కడ మీకు మూవీస్ కావాలా ఏమని అడుగుతుంది, మనకి మూవీస్ కావాలి కాబట్టి మూవీకి మ్యూజిక్ అని చాలా నేత చూపిస్తుంది కాబట్టి మనం మూవీస్పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకైతే చాలా మూవీస్ అయితే ఇక్కడ వస్తాయి ఫ్రెండ్స్, చూడండి. సన్ టీవీలోని అయితే డౌన్లోడ్ చేయడం కావాలి ఫ్రెండ్స్, అది మీకు మేజర్గా వీడియోస్ అయితే చూసుకోవచ్చు. మనం అయితే వీడియోని మొత్తం మూవీని అయితే మొత్తం ఆన్లైన్లో అయితే వాచ్ చేయొచ్చు. ఇప్పుడు నెల టికెట్ మూవీ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపై అయితే ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత మనం డౌన్లోడ్ అయితే చేయొచ్చు ఈ మూవీస్ని. సో అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ నెట్వర్క్ అయితే కొంచెం స్లోగా ఉంది, దానివల్ల అయితే మనకి డౌన్లోడింగ్ అయితే కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. చూడండి నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం వల్ల. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డౌన్లోడ్ సింబల్ దగ్గర అయితే చూపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ క్లారిటీ అడుగుతుంది. క్లారిటీ ఎంత కావాల్సింది అంత క్లారిటీతో సెట్ చేసి డౌన్లోడ్పై ట్యాప్ చేస్తే, ఇలా డౌన్లోడ్పై ట్యాప్ చేసి మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పెండింగ్ అని చూపిస్తుంది, అంటే అవుతుంది. మీకు వస్తే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఈ మూవీని మనం వేరే దాంట్లో కూడా షేర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ షేర్ సింబల్ చూపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి లింక్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత విడ్మేట్ అప్లికేషన్ అయితే మనం ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే పేస్ట్ చేసి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. షేర్ చేసిన తర్వాత మూవీ అయితే ఇక్కడ మనకి వస్తుంది. అంతగా అవసరం లేదు అనుకుంటే అందులోనే డౌన్లోడ్ సింబల్ చూపిస్తుంది కదా, అక్కడైతే మనం క్లిక్ చేయడం ద్వారా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం వల్ల నెట్ తవ్వట్లేదు ఫ్రెండ్స్, దానివల్ల కొంచెం టైం అయితే పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మూవీ అయితే వస్తుంది కదా, ఇక్కడ మనం డౌన్లోడ్ సింబల్పై ట్యాప్ చేయడం ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం దీనికి రేటింగ్ కూడా అవ్వచ్చు. రేటింగ్ కూడా అవ్వచ్చు మన అందులోనే. చూడండి ఫ్రెండ్స్, క్లారిటీ కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మూవీస్ అయితే మనకి ఉంటాయి, ఇక్కడ ఇంకా మోర్ మూవీస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ మూవీస్ని మనం తెలుగు కావాల్సి ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్పై పెట్టి మనకి ఏ మూవీస్ కావాలో ఆ మూవీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను తెలుగు మూవీస్పై ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత అప్లైపై ట్యాప్ చేశాను. ఇప్పుడు మనకి తెలుగు మూవీస్ ఓన్లీ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా పాత మూవీస్ అయితే వస్తున్నాయి, ఎందుకంటే ఇవి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రఘువారం బీటెక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మూవీని అయితే డౌన్లోడ్ చేయాలంటే మనం జస్ట్ ట్యాప్ చేస్తే చాలు ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా డబ్బింగ్ మూవీస్ ఫ్రెండ్స్, ఈ చాలా డబ్బింగ్ మూవీస్, సూపర్ హిట్ డబ్బింగ్ మూవీస్ ఫ్రెండ్స్. ఇవి కూడా మీరు చాలా నీట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, రఘువారం బీటెక్ మూవీ ఉంది కదా, దీన్ని మనకి చూడండి. ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిపోయిన తర్వాత మనకి తెలుగు ఇంగ్లీష్ అని చూసుకోవాల్సలేదు ఫ్రెండ్స్. ఇది తెలుగు అని ఇక్కడ చూడండి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు తెలుగు అని. మనం అయితే తెలుగు మూవీస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ విఐపీ 2 హిందీ అని ఉంది డబ్బింగ్. చాలా మూవీస్ అయితే ఇక్కడ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, పొగ త్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్లోడ్ సింబల్ చూపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి అయితే మనం అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1 GB పెట్టి డౌన్లోడ్ బై ట్యాప్ చేసామంటే ఇక్కడ గూగుల్తో కానీ లాగిన్ అవ్వమంటుంది కదా, మీకు గూగుల్తో కాస్త గూగుల్తో అయితే లాగిన్ అయిపోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను కదా, ఇలా మెయిల్ అడ్రస్ అడుగుతుంది, మెయిల్పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టు లాగిన్ అయితే అయిపోతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మీకైతే ఒక అలో అని అడుగుతుంది ఫ్రెండ్స్, అలో చేయాలి. అలో చేసిన తర్వాత నుంచి అయితే మనకైతే పర్మిషన్స్ అన్ని అలో చేసిన తర్వాత ఇప్పుడు అగ్రి అడుగుతుంది. అగ్రిపై ట్యాప్ చేసిన తర్వాత మనకి మూవీస్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇవి మనం ఇందులోనే షేర్ కూడా చేసుకోవచ్చు కదా, ఇంకా మన ఫ్రెండ్స్కి వాళ్ళకైనా షేర్ చేయాలంటే ఈ మూవీని కూడా షేర్ చేసుకోవచ్చు. అలోపై ట్యాప్ చేయండి. అగ్రిపై ట్యాప్ చేసిన తర్వాత మూవీ అయితే హెచ్డి క్లారిటీలో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అయితే డౌన్లోడ్ అవుతుంది మూవీ. నాకు అవసరం లేదు కాబట్టి క్యాన్సిల్పై ట్యాప్ చేస్తాను. నాకు మూవీ కాస్తే చూసుకోవచ్చు, కాస్త డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని మనకు ఆఫ్లైన్ మూవీ ఆఫ్లైన్ నార్మల్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డబ్బింగ్ మూవీస్ అయితే చాలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చూద్దాం, ఇది తెలుగు డబ్బింగ్ ఫ్రెండ్స్, తెలుగులోనే వస్తాయి. మనం ఒకసారి తెలుగునే ఇక్కడ చూసాం, ముందు ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి మనం అయితే తెలుగు సెలెక్ట్ చేసుకుంటే మనకి తెలుగు మూవీస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. మనకి ఇంకా ఇంగ్లీష్
మన ఆప్షన్స్లో అయితే సెట్ చేసుకోవచ్చు. 2016 డబ్బింగ్ వాయిస్ అనిపిస్తుంది. చాలా ఫ్రెండ్స్ ఇలా అయితే మనం మూవీస్ అయితే వాచ్ చేయొచ్చు. ఇందులోనే ఒకసారి తెలుగు అని మనం అయితే పెడితే చాలా ఫ్రెండ్స్ ఇక మొత్తం అని అక్కడ ఫిల్టర్ ఆప్షన్లో తెలుగు అని ట్యాప్ చేస్తే చాలు. ఇక్కడ చాలా న్యూ మూవీస్ అయితే మొత్తం ఆల్ న్యూ మూవీస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఏ మూవీస్ కావాల్సింది, ఏ మూవీస్ అయినా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసుకోండి అన్నీ తెలుగులోని ఫ్రెండ్స్, మనకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ద బాయ్, ఏంటి డబ్బింగ్ మూవీస్, మనకి అన్ని మూవీస్ సపరేట్ మూవీస్ అయితే మనకి అవైలబుల్గానే ఉంటాయి. చూడండి పేపర్ బాయ్, చాలా మూవీస్ అయితే మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎలా చూసుకుంటూ పోతే ఎన్ని మూవీస్ అయినా వస్తాయి ఫ్రెండ్స్ మనకి. చిన్న మూవీస్ అయితే ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఏ మూవీస్ అయినా ఎనిపడి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకి చిచ్ ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ చిచ్ ఆప్షన్ ద్వారా మనం ఏ మూవీస్ చిచ్ చేయాలని చెక్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే అక్కడ చెక్ చేసి చేసుకోండి. చాలా మూవీస్ అయితే ఇక్కడ చాలా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో మూవీని టైప్ చేస్తాను. RX100 మూవీపై ట్యాప్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మనకైతే మూవీ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ RX100 మూవీ అయితే మనకు వచ్చింది ఫస్ట్లో ఉంది కదా, దానిపై హిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ హిందీ డబ్బింగ్ అని చూపిస్తుంది. ఇది మనకు సంబంధించింది కాదు, ఇది తెలుగులోకి అయితే ట్యాప్ చేయండి. తెలుగులోకి అయితే చూపించట్లేదు అంటే ఇది మంద కాదు, హిందీ వాళ్ళది. బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగు అని టైప్ చేయండి. అండ్ టైప్ చేసిన తర్వాత చెక్ చేసేయండి. ఇప్పుడు మనకి తెలుగు మూవీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకు కావాల్సి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవాలి మీ మన మూవీస్ అయితే మనకి ఫ్రంట్ పేజ్లో వస్తాయి. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ మూవీ అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ చాలా మూవీస్ అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నాయి. కానీ ఆ మూవీ అయితే రాలేదు. మూవీస్లోకి వెళ్ళాం. మూవీస్లోకి వెళ్ళిన తర్వాత ఇలా చర్చ చూస్తుంటే వస్తాయి మనకి. చూడండి స్పైడర్ మ్యాన్ చాలా మూవీస్ అయితే ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపై అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ ముందు మీరు చూసుకోవాల్సింది తెలుగులో ఉందా ఏ ఇంగ్లీష్లో ఉందా అనేది మాత్రం ఒకసారి చూసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని మూవీస్ ఉండడం వల్ల తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని మూవీస్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నేనైతే కన్ఫ్యూజ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ వీడియోస్, మ్యూజిక్, ఛానల్స్, లైవ్ మొత్తం అన్నీ అయితే మనకు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.